ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. నూడిల్స్ ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, గరం మసాలా, ఉడికించి తురిమిన బంగాల్ దుంపలు, ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నూడిల్స్ ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రెడీ? రెడీ. సో ఏం చేయాలి ఫస్ట్? బౌల్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు బాండి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిక్సింగ్ చేసుకుంటాం. ఓకే. సో ముందుగా కార్న్ ఫ్లోర్, ఉడికించి తురిమిన బంగాళదుంప, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన వెజిటేబుల్స్. ఇవి చాలా హెల్దీ అన్నమాట. అండ్ ఈ రెసిపీకి ఇదే చాలా టేస్టీ. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన నూడిల్స్. నేను బాయిల్ చేసేసుకున్నా ఆల్రెడీ. సో బేసిక్గా అందరికీ ఆకలి వేస్తుందంటే గుర్తుకొచ్చేది మ్యాగీ అండ్ నూడిల్స్. సో ఇది అయితే చాలా వెరైటీగా ఉంటుంది. ఇకపై మ్యాగీ అండ్ నూడిల్స్ బంద్ చేసి నూడిల్స్ ఎగ్ బోండా చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదైతే ఫర్ షూర్. అండ్ అలాగే ఇది బాగా మిక్స్ అవ్వడానికి నేను ఒక ఎగ్ వేస్తున్నాను. అవునా? అరే మెయిన్ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకున్నా కదరా. కాదా? లేదు లేదు. ఎగ్ కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది. కొంచెం సాల్ట్, సాల్ట్ అయితే ఎక్కువనే వేస్తున్నాను, నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి. గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీతో వేసాను. సో బేసిక్గా తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసింది అనమాట. మనం ఇలా స్పూన్తో తిప్పి కలిపేసరికి 2 గంటలు అవుతుంది కాబట్టి నేను చేతితోటి దీన్ని మంచిగా నేచురల్గా. సో ఇది మిక్స్ చేసే లోపు నిన్ను నీకు ఎంత తెలివి ఉందో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు? ఎస్. ఎందుకలా? ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. ఓకే. కాళ్ళు కాని కాలు ఏంటిది? యు మీన్ కాలు కాని కాలు? ఆ కాలు మోకాలు కాదు. నీకు ఇక్కడే ఉందని నాకు తెలుసు, ఆ మోకాల్లోనే బ్రెయిన్ ఉందని నాకు తెలుసు. చూసావు? నాకు ఆన్సర్ చెప్పిన తర్వాత నీకు అర్థం కాదు. ఫస్ట్ చెప్పు, ట్రై చేయి. ఇంకా కాలు కాని కాలు ఏంటి? ఇంకేం కాళ్ళు ఉండేవా? థింక్ థింక్, వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి నీ మోకాల్లో ఉన్న బ్రెయిన్ లో ఇచ్చే ఆన్సర్. కాలు కాని కాలు మీకు తెలుసా? జుంకాలు. ఈ జుంకాల్లానే ఉంది ఆన్సర్ కూడా. తిట్టేవా చెప్పేవా? అది నీకు ఎలా అర్థమైతే అలా. సో ఆన్సర్ చెప్పేస్తున్నాను. నాకు అర్థమైపోయింది, నీకు తెలివి లేదని. ఫైన్, నీకన్నా లేదు రాక, నాకు ఉంది, ఒప్పుకున్నావు నాకంటే లేదని చెప్పి. పర్లేదు. సో చెప్పేస్తున్నా, చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అందులో నేను 3 చెప్తా. జాతకాలు, అమ్మకాలు, పంపకాలు. ఇందులో ఒకడు కూడా చెప్పలేకపోయావు, చూసావా? ఇంత ఈజీ క్వశ్చన్. ఓకే ఫైన్, అర్థమైపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళి ప్రపంచానికి చూపించాలి అర్థం కావట్లేదు ఇంటెలిజెన్స్కి. ఓకే. సో ఇది మరా ఎలా భరిస్తున్నారు అందరూ? గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అలా ఉంది పాపం వాళ్ళకి. ఓకే, ఇది బాగా మిక్స్ అయిపోయింది చూడ్డానికి, అట్లా మ్యాగీ లాగా. సో ఫర్ షూర్ నీకైతే నచ్చుతుంది చెప్తున్నా కదా. నాకు నచ్చకపోతే నీకు ఉంటది, బాగున్నా బాగోకపోయినా బాగుందని చెప్పు. అట్లా మేము చెప్పం, చెప్పాలి మాత్రమే చెప్తారు. ఏం చెప్పు? ఒక చిన్న నేను అడిగిన పొడుపు కథకు ఆన్సర్ తెలియదు, కానీ అబద్ధాలు అయితే బాగా చెప్తాం. ఓకే ఫైన్. నమ్మట్లేదండి ఎవరు, మీరు రండి కావాలంటే ఇంకెప్పటికీ మేము నిజమే చెప్తాం. సో ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి దీన్ని బాల్స్గా చేసుకుందాం, చిన్న చిన్న బాల్స్గా. ఓహో, సరే. ఇది వేగేలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు? నేను ఒక మంచి పొడుపు కథ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఓకే, కమన్ అడుగురా. అది లేచినప్పుడే పనిచేస్తుంది. రిపీట్ ద క్వశ్చన్. అది లేచినప్పుడే పనిచేస్తుంది. వాట్ ఈస్ ఇట్? బ్రెయిన్ యూస్ చేయి, వచ్చేస్తుంది. ఆలోచించు స్వీటీ, నేను అడగగానే ఇలా చిటుకులో చెప్పేస్తావు అనుకున్నాను. అరే ఆగరా, ఆలోచించు. మీరా లేచినప్పుడు పనిచేస్తుందా? ఏంటది బ్రెయిన్? నీకు లేని ఆన్సర్ చెప్పే చూసావా? అంటే పడుకున్నప్పుడు పెద్ద పని చేయదు కదా. పడుకున్నప్పుడు కూడా మనం కళ్ళకు అంటాం కదా, బ్రెయిన్తోనే. కాళ్ళు చేతులు ఈ పెద్ద పని చేయవు.
ఇంకా ఇంకా ట్రై చేయి ట్రై చేయి ఫోన్ ఆలోచించు ఫోన్ రా మనం లేచినప్పుడు పండిస్తా మనం పడుకున్నప్పుడు కూడా సాంగ్స్ వినొచ్చు లేలే నేను విను నేను వింటాను అది నా ఆన్సర్ సరే నీకు ఒక క్లూ ఇస్తాను క్లూ ఇచ్చా కూడా చెప్పకపోతే నీకు తెలివి లేనట్టే అరే నువ్వు ఊరుకురికే నా తెలుగు గురించి ఇజ్జేకురా చిన్న క్వశ్చన్ స్వీటీ ఇలాగే స్వీట్ గా చిన్న క్వశ్చన్ అడిగాను నేను క్లూ 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 ఓకే అది మన వెనకాల ఉంటుంది వెన్నుపూస yes కరెక్ట్ గా చెప్పు ఫైనల్ కాడ్ ఇస్ ఆన్సర్ yes ఇంటెలిజెన్స్ గురించి చెప్పు ఏంటి హింట్ ఇచ్చాక ఎవ్వడనే చెప్తారండి సరే సరేలే ఈ మాడిపోతే అవైతే మంచి గోల్డెన్ కలర్లు వచ్చాయి కాబట్టి నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తా ఇలా చూస్తూనే నోట్లు వేసుకోవాలని వద్దొద్దు కాలిపోద్ది నేను అసలే హాట్ ఉన్నాను ఇంకే తింటే ఇంకా హాట్ అయిపోతాను మోస్ట్లీ అయితే కొన్ని రౌండ్ గా కొన్ని ఒక వెరైటీ షేప్ లో వచ్చాయి అమీబా షేప్ లో వచ్చాయి స్వీట్ గా ఉన్న మా స్వీటీ కోసము నూడిల్స్ ఎగ్ బోండా వేడి వేడిగా రెడీగా ఉంది సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు థాంక్యూ సో యమ్మీ యమ్మీగా ఉంది కదా మరి లేట్ చేయకుండా నూడిల్స్ ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి నూడిల్స్ ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన నూడిల్స్ గరం మసాలా ఉడికించి తురిమిన బంగాళదుంపలు ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్ క్యాప్సికం ముక్కలు ఉప్పు బియ్యపిండి కార్న్ఫ్లోర్ కోడిగుడ్డు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూడిల్స్ ఎగ్ బోండా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కార్న్ఫ్లోర్ బియ్యపిండి ఉడికించి తురిమిన బంగాళదుంపలు క్యాప్సికం ముక్కలు ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్ ఉడికించిన ఇన్స్టెంట్ నూడిల్స్ కోడిగుడ్డు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బోండాలా చేసుకుని వేడెక్కిన నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ యమ్మీ యమ్మీ నూడిల్స్ ఎగ్ బోండా రెడీ.